ಸಾಂಬರಾಧರಂ ವಿಷ್ಣು ಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯೇಶ್ವರಭ್ಞೋ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣಿಹ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಕಿ ಸ್ವಾಗತ. ವಿಡಿಯೋಲೋ ಧನಸ್ಸು రాశి వారికి ఇక మార్చి మాస ఫలాలు 2020 సంవత్సరంలో అమోఘమైనటువంటి విజయాలు, వీరు కలలుగా ఉన్నటువంటి కలలు నెరవేరే అవకాశం కూడా ఈ ధనస్సు రాశి వారికి వచ్చింది. మరి పోయిన సంవత్సరము 2019లో డిసెంబర్ మాసంలో షష్టగ్రహ కూటమి అని కూడా ధనస్సు రాశిలో 6 గ్రహాల యొక్క కలయిక జరిగింది. ఈ ధనస్సు రాశి వారికి ఈ యొక్క సార్వరీనామ సంవత్సరము ఈ యొక్క మార్చి మాసము చైత్ర మాసం నుండి వీరి యొక్క విజయాలు వీరు తప్పకుండా వీరు కలగనున్నాయి. దీనికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే పరమశివుని ఎక్కువగా ఆరాధించాలి. వినయ విఘ్నేశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా ఈ యొక్క మార్చి మాసం అంతా కూడా వీరు అఖండ విజయాన్ని కీర్తించబోతున్నారు. అంటే అఖండ విజయాన్ని వీరు వారి చే అంటే వీరు లభించబోతున్నాయి. అఖండ విజయాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు. మరి ఈ యొక్క ధనుస్సు రాశి అనగానే మనం గుర్తుకొచ్చేది మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ ఒక్క పాదం మాత్రమే ధనుసు రాశి కింద వస్తుంది. మూలా మరియు పూర్వాషాఢ 4 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయ వేలు వచ్చేసి ధనుసు రాశి వారికి ఆదాయం 8,011, రాజగుర్జం 6, అవమానం 3గా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంది. ధనుసు అగ్నితత్వం గల రాశి. మరి అగ్నితత్వం గల రాశి అధిపతి గురువు. గురువు బలం ఉన్నట్టయితే ప్రపంచాన్నైనా జయించేంత శక్తి మీరు కలుగుతుంది. ఈ మార్చి మాసంలో కూడా మీకు అఖండ విజయాన్ని మీరు పొందగలుగుతారు. దీనికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్న ఏడాది మీకు అదృష్టం తప్పకుండా కలుగుతుంది. అదృష్టం అంటే మన గ్రహచార స్థితిగతులను బట్టి మనకు మార్పులు చేర్పులు జరుగుతుంది. ఒకతను మనకు 100,000 ఇద్దామని ఇంటికి వచ్చాడు. ఆ 100,000 ఇద్దామని ఇంటికి వస్తే మనకు మన ఫేత్ ఏందో కానీ మన దురదృష్టం ఏందో కానీ అప్పుడే తాళం వేసుకొని బజార్కి వెళ్ళాం. అప్పుడు ఏం చేస్తాడండి వాడు? ఆ టైంలో ఆలోచించాడు, ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చిన తర్వాత ఇచ్చి ఇద్దామని వెళ్తే రూమ్కి లాక్కేసింది. ఏం చేశాడు స్టేట్గా వెళ్ళి ఇంటిలో ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకా అతని దగ్గరికి రావడానికి మాసం పడ్డాయి నెక్స్ట్ డే నుండి. ఎందుకంటే ఎవరెవరి స్థితిగతులను బట్టి, ఎవరి మనసులో ఏముంటుంది, ఎప్పుడు ఎలాంటి ఆలోచన, ఏ పుట్టులో ఏ పాము ఉంటుంది, ఎవరి అదృష్టం ఎలా మారుతుందో ఎవరికి తెలియదండి. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరిచేసుకోగలిగితే ఖచ్చితమైన విజయాలు అనేది కూడా మార్చి మాసంలో ధనుసు రాశి వారు సొంతం చేసుకుంటారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.